మనం ఒక ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి మనకంటే ఒక 10 సంవత్సరాల ఉద్యోగస్తుని మనకంటే ముందు పని చేసే ఒక 10 సంవత్సరాల ఉద్యోగస్తుని చూడండి నీ భవిష్యత్తు అర్థమైపోతది నువ్వు ఒక టీ కొట్టు పెట్టినావు అంటే ఓ 10 ఏళ్ల నుంచి టీ కొట్టు నడిపించిన భవిష్యత్తుని చూడు నీ భవిష్యత్తు నీకు అర్థమైపోతది నువ్వు ఏం చేస్తున్నా ఒక 10 సంవత్సరాల ముందు ఆయన ఎక్కడ ఉన్నాడో ఆయనను చూసి నువ్వు ఆలోచన చేసినావు అంటే 10 సంవత్సరాల తర్వాత నీ అదే జీవితం అవుతుంది ఆ ఉద్దేశంతో నేను స్టార్ట్ చేసిన రెండు సంవత్సరాలు ప్యాషనెట్ బిల్డ్ చేసిన దీన్ని పార్ట్ టైం గా అంటే 9 నుంచి 5 గంటల వరకు ఆఫీస్కి వెళ్ళేవాడిని 5 తర్వాత నేను పని మొదలు పెట్టాను 5 తర్వాత చేసే పని ఏమన్నా ఉందా కానీ అసలైన పని నాకు అప్పుడే మొదలైపోయింది చాలా మంది పొద్దుకూకంగానే ఏం చేస్తారు ఇంటికి వచ్చేస్తారు టీవీ ఆన్ చేస్తారు అవునా కదా కానీ నేను మాత్రం రాత్రి 12:30కి ఇంటికి వచ్చేవాడిని సాయంత్రం 5 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 10 గంటల దాకా ఎంత దూరం ఉన్నా సరే వెళ్ళి ప్లాన్ చెప్పడం రేపు ఎవరి దగ్గరికి వెళ్ళామో ఈ రోజు డిసైడ్ చేసుకోవాలి అట్లా ప్యాషనెట్ గా బిల్డ్ చేసిన రెండు సంవత్సరాలు గత 7 సంవత్సరాల నుంచి ఫుల్ టైం గా దీన్ని బిజినెస్ చేస్తున్నాం నాకు అక్కడ ఎంతైతే సాలరీ వస్తుందో ఆ సాలరీ వచ్చినప్పుడు దీనికి రీప్లేస్ అయిపోయినా ఈ రెండు సంవత్సరాల్లో మార్పు ఏం జరిగిందంటే అక్కడ 14 సంవత్సరం పనిచేస్తే 5-star 10-star అని చెప్పేసి ఒక అవార్డు మాత్రమే ఇచ్చింది ఆ కంపెనీ 5 ఏళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత 5-star సింబల్ ఇచ్చారు 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 10-star సింబల్ ఇచ్చారు కానీ జీతం ఏం మార్పు జరగలేదు జీవితంలో జీతం అనేది మార్పు జరగలేదు జస్ట్ ఇక్కడ 2 సంవత్సరాలు పార్ట్ టైం గా చేసి 6 సంవత్సరాల నుంచి 6 నెలల నుంచి ఫుల్ టైం బిజినెస్ చేస్తున్నాను 57,000 నుంచి 60,000 ఇన్కమ్ తీసుకున్నాను నా లైఫ్ లో 14 సంవత్సరాలు పనిచేస్తే ఒక అత్తగారు ఇచ్చిన బైక్ కూడా మార్చలే కానీ 2.5 సంవత్సరాల జీవితంలో టాటా టియాగు 9,14,000 కార్ తీసుకున్నాను ఈ ప్లాట్ఫామ్ ఈ ప్లాన్ చెప్పినప్పుడు నాకు ఆకలి తెలియదు ఎంతమందికి ఆకలి అయిందో ఆకలి కాదో తెలియదు కానీ నాకు కరెక్ట్ ఆకలి అయినప్పుడు ఈ ప్లాన్ ఎవరికైనా చెప్తే అన్నం కూడా మర్చిపోతా ఆకలి కూడా మర్చిపోతా అంటే అంత ఇష్టపడతా ఈ ప్లాన్ చెప్పడం ఆ ప్లాన్ చెప్పడం నాకు చాలా ఇష్టం అది చెప్తా ఉంటే ఆకలి కూడా మర్చిపోతుంటాం అసలు ఇష్టపడి పనిచేస్తే జస్ట్ ఏం జరుగుతుందంటే 2 సంవత్సరాలలో లైఫ్ చేంజ్ అవుతుంది పక్క ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే ఎవరైతే 2 సంవత్సరాలు దీనికి కమిట్మెంట్ గా వర్క్ చేస్తారో 100% మారిపోతుంది అండి జీవితం ఏం జరుగుతుంది 2 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాల దాకా ఈ హాల్ వదిలిపెట్టద్దు రోజుకు పొద్దున 6 గంటలకు 1 గంట సేపు ఇక్కడ ఒక మన దిమాగ్ అసలు పనిచేయాల్సిన అవసరమే లేదు ఈ 2 సంవత్సరాలు మనం ఏం చేయాలంటే నీ దిమాగ్ నీకు చేయదు ఎందుకంటే ఇన్నేళ్లకోలే మనం మన దిమాగ్ పెట్టి చేసింది మన జీవితం ఏం మారింది మన దిమాగ్ తోటే కదా పనిచేసింది మరి ఇన్నేళ్ల నుంచి ఏం మారింది ఏమి మారలేదు మన దిమాగ్ని పక్కకు పెట్టి పనిచేయండి ఇంట్లో కొన్ని లక్షల కోట్లు తీసుకున్న వాళ్ళ దిమాగ్ ఉంది వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ వాళ్ళ కష్టం వాళ్ళ నాలెడ్జ్ అంతా ఈ ప్లాన్లో పెట్టారు అదాన్ని యూజ్ చేస్తే సరిపోతుంది మనకి 2 సంవత్సరాలు యూజ్ చేస్తే నీ ఇంటి ముంగట 10 లక్షల కార్ నిలబడుతుంది నీ అకౌంట్కి నెలకి 1 లక్ష రూపాయలు ప్లస్ వస్తుంది 2 సంవత్సరాల గేమ్ ప్లాన్ 2 సంవత్సరాల ఆట 2 సంవత్సరాల ఆట ఆడినట్టుగా చేయండి ఆట అనుకొని చేయండి ఏముంది నువ్వేం ఖర్చు పెడతావు నోటి మాటనే కదా నోటి మాటనే కదా మాట పెదవి దాటండి కాలు బయట పెట్టండి ఈ 2 పనులు చేయండి సరిపోతాయి ఈ 2 సంవత్సరాలు ఈ ప్లాన్ ని నీకు నచ్చిన వాళ్ళకి ఎవరిపైన జడ్జ్ చేయకండి వీళ్ళు చేస్తారు వీళ్ళు చేయరు అనుకోకండి నీకు ఎదురైన ప్రతి వ్యక్తికి చెప్పండి ఎదురైన ప్రతి పర్సన్ కి దీన్ని నువ్వు షేర్ చేస్తే ఆటోమేటిక్ గా నీ లైఫ్ లో వాళ్ళకు కొన్ని డ్రీమ్స్ ను బిల్డ్ చేస్తే నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయిపోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులకి ఈ డ్రీమ్స్ ఉన్నాయి కదా ఆ డ్రీమ్స్ గురించి ఆలోచన చేయడానికి భయం అయింది ఏ నేను కారా ఏ ఎట్లుంటాను నేను కారు తీసుకుంటానా ఏ నేను 1 లక్ష రూపాయలు నేనే తీసుకుంటా నా తోటే అయితే మా తాత తోటే కాదు నా తోటే కదా వస్తేరా ఇవన్నీ మాటలు లోపలికి వెళ్ళి లోపలున్న మనిషి ఏమంటాడు ఏ నాకెళ్ళి 4 నుంచి ఫస్ట్ నీ దగ్గర ఏమీ లేదో దాని గురించి ఆలోచన చేసే ధైర్యం చేయి ఫస్ట్ మన దగ్గర ఏదైతే లేదో దాని గురించి ఆలోచన చేసే ధైర్యం చేయాలి ధైర్యం చేసినామంటే దానికి ఒక తొవ్వ దొరుకుతుంది దానికి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది
దాని మీద నువ్వు యాక్షన్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ సాధ్యం కాదా ఎవరికైనా? ఎవరికో ఒకరికి ఇప్పుడు అనుభవిస్తున్నారు కదా, మంచి ఇల్లు, మంచి కారు, మంచి లగ్జరీ లైఫ్, బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్, ఎవరో అనుభవిస్తున్నారా లేదా? ఆయన కూడా మనలాంటి మనిషి కాబట్టి ఆయన దగ్గర డ్రీమ్ ఉంది కాబట్టి సాధ్యమైంది. మన దగ్గర కూడా డ్రీమ్ ఉంటే 100% సాధ్యమవుతుంది. ఇది రైట్ ప్లాట్ఫామ్. ఇక్కడికి ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేసిందో ఆయన కోసం ఒకసారి గ్రేట్ క్లాప్స్ ఇవ్వండి. ఆయన పట్టుకొని ఇక్కడ 2 సంవత్సరాలు కమిట్మెంట్ గా నిలబడండి. ఆ పర్సన్ ని పట్టుకొని 2 సంవత్సరాలు కమిట్మెంట్ గా నిలబడితే 100% అన్ని సాధ్యమవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్. బ్యాక్ కొంచెం లేట్ అనేది ఎక్కువ ఉన్నది, దాని విషయం ఏమైనా కొంచెం వివరించగలుగుతారా? 100% సార్. ఆ లేట్ అనేది సార్, ఆ లేట్ని ఒక నిమిషం కూడా మాసాల్లో మీది లిక్విడ్ తీసుకున్నా, అది 260 రూపాయలు. మరి బయట ఉంటేనేమో 15 ఎంతనో సమర్పది, అది మరి క్వాలిటీ ఎంఎల్ కూడా ఎక్కువ ఉన్నది, ఎంఎల్ తక్కువ ఉన్నది. అయితే వినండి, అయితే మేడం గారు ఏం చెప్పారంటే ఇది ఒక బాటిల్ తీసుకున్నట్టు 100 ml వస్తాను, అది 3 months వస్తాను చెప్పాను. సరే ఏదో తెలియదు కానీ మా ఆవిడ కూడా చాలా తక్కువ మోతాదులనే వాడుతుంది, దానికి ఉన్నటువంటి క్యాప్లో ఎంత అయితే పడుతుందో అంత పోసుకొని పాస్ అవుట్ అవుతుంది. అది అయిపోయింది 15 రోజులు 50 రూపాయలు పెట్టిందేమో నెల వచ్చింది, అంతేనా? నెల వచ్చింది. ఇదేమో 220 రూపాయలు పెట్టి 15 రోజులే వచ్చింది, అయిపోయింది, అంతేనా? ఇంత రేట్ పెట్టి నేనే వాడతా 10 వేలు జీతం, 10 వేలు నా దగ్గర పైసలు, ఇంత రేట్ పెట్టాలి ఎందుకు? ఇది పెట్టుకుంటే అయిపోతుంది కదా, అంత తక్కువ రేట్ ఉంది, నాకు ఎక్కువ రోజులు వస్తుంది, అంతేనా? అంతే కదా సార్. ఇదే కాకుండా అన్ని రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి, అంతేనా? అన్ని ఏ వస్తువు తీసుకున్నా అగ్గి రేట్లు ఎక్కువ ఉన్నాయి, అంతేనా? 100% వివరిస్తే సార్. ఒకటి ఇది 220 రూపాయలు, రైట్? ఇది 150 రూపాయలు. ఈ ఒక్కదాని గురించి మనం తీసుకుందాం. 220 రూపాయలు బిల్లు 180 రూపాయలకి వస్తాయి. ఈ ఎమ్ఆర్పీ మీరు కట్టరు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 1 పైసలు కడతారు, 180 రూపాయలు కడతారు, అంతేనా? 30 రూపాయలు డిఫరెంట్. దీనికి ఎంత? 30 రూపీస్ తేడా ఒకట. మళ్ళీ వాడే విధానం సార్, వాడే విధానంలో ఎట్లుందంటే దీన్ని నువ్వు ఎట్లా వాడతావు నాకు తెలియదు, కానీ ఇది ఒక 10 ml, 10 to 5 ml, 5 ml ఒక 100 ml వాటర్లో మిక్స్ చేయాలి, ఓకేనా? ఇది మిక్స్ చేయాలి. నువ్వు డైరెక్ట్గా వాడితే ఇది ఒకటి డైరెక్ట్గా బాగుందని చెప్పేసి వేసి ఉద్దేశాలు వాళ్ళకి ఈజీ అయిపోద్ది అని చెప్పేసి, కానీ యూజ్ చేసే పద్ధతి ఏమో 5 ml 100 ml వాటర్లో మిక్స్ చేసుకోవాలి. దానికోసం నీకు నెంబర్ ఆఫ్ డేస్ పెరుగుతాయి. ఇక్కడ మీరు అన్నారు కదా 15 రోజులని, ఈ మేడం చెప్పినట్టు 100% 3 months వరకు వస్తుంది. మీరు ఈ విధంగా యూజింగ్ ఓకేనా, యూజ్ చేస్తే ఆటోమేటిక్గా మీరు కొన్న 150 రూపాయలలో తోటి ఇవి 300 పెడతా వీడ ఖర్చు, 180 రూపాయలు వెళ్ళిపోతుంది. యూజింగ్ పద్ధతి మార్చుకుంటే ఒకటి, వాడే పద్ధతి మార్చుకుంటే ఆటోమేటిక్గా మీకు డబుల్ సేవ్ అవుతుంది. ఇది ఏంటంటే ప్రాపర్గా మనకు ఎవరైతే ఇస్తారో వాళ్ళని మనం కొంచెం అడిగితే సరిపోతుంది ఈ విషయం, రైట్? అగైన్ ఇంకొకటి, మీకు ఇక్కడ 280 రూపాయలకి దీనిలో 5% కమిషన్ వస్తుంది, మీకు 5% కమిషన్ వస్తుంది. 280 రూపాయలు ఖర్చు పెట్టారు కదా, దానిలో 5% కమిషన్ అనుకోండి, మీరు 5 రూపాయలే అనుకోండి, రైట్? 5 రూపాయలే వేసుకున్నాం మనం. అగైన్ దీని వెనకాల ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది 10%. ఇంకోటి రిటైల్ ప్రాఫిట్ వస్తుంది కన్సిస్టెంట్. నువ్వు ఇదే వస్తువు కొంటున్నావు కదా, 4 సార్లు కొన్నావు ఒకసారి ఫ్రీ ఇస్తాడు, అది ఒక 10 రూపీస్ వేసుకో, రైట్? ఈ మూడు నీకు డైరెక్ట్ గా దొరికేటువంటి బెనిఫిట్స్. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయండి, 5 రూపాయలు 18 10 10 38 ఈ 38 దీని దగ్గర మేనేజ్ చేయండి. 180 రూపాయలు మీరు పెట్టారు కదా,
చెప్పారంటే ఈ విషయాన్ని మీరు ఈ ఒక్క వస్తువు గురించి 10 మందికి చెప్తే 100 మందికి చెప్తే ఇంకా డబ్బులు వస్తున్నాయి లేదా? ఒక్క వస్తువు ఎందుకు ఇంత లాజిక్ ఉంది? నిన్న 400 రకాల వస్తువులు ఉంది, నువ్వు 150 రూపాయలు మీ నాన్న ఉన్నాడు అనుకోండి, మీరు కొంటున్నారు, మీ మన్మడు కొంటున్నాడు, ఒక్క రూపాయి బెనిఫిట్ ఉందా దాని ఇంకా? నెక్స్ట్ ఇంకో దానికి వెళ్ళిపోతాం సార్.